మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ రాబోతుంది. దశమినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ యుజమాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ యుజమాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిది, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా పండుగ రోజున ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్తకు నిండు 100 ఏళ్ల ఆయుష్ వస్తుంది, ఇంట్లో అస్సలు డబ్బుకు లోటు ఉండదు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. దసరా రోజు ఈ రంగు చీర కట్టుకుంటే మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మీ భర్త ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తాడు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. కనుక దసరా రోజు ఆడవారు అందరూ కూడా ఈ రంగు చీరను కట్టుకోండి. మరి ఆడవారు దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక దసరా రోజు ఉదయం 6 గంటలకల్లా నిద్రలేవండి. ముందు రోజు కూడా, అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి. అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు, ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ, లేదా స్కై బ్లూ కలర్ చీరను కానీ, లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు, త్రిమాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించటం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది, చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు లేదా ఎరటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది, దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు, డబ్బుకు లోటు అనేదే రాదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, దరిద్రమంతా కూడా తొలగిపోతుంది, అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి, వారు ఈ రంగు గాజులను ధరించండి, సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి.
అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరా లోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజు రాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజును ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్లి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ, లేదా ఆహారాన్ని కానీ, లేదా బియ్యాన్ని కానీ, లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి ఈ దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది, ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ 3 కలర్స్లో కానీ, ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించటం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధనవృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు. అమ్మవారి అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి, ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించడానికి పేర్కొనాలి. దేవతలను ఆరాధించడం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడును నిర్జించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా, పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను శాంతింపచేయడానికి ఆమెను స్త్రీమూర్తులు, పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయకంపితులై పారిపోతారట. ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎర్ర కుంకుమతో దేవుని పూజించే అంతర్గత అర్థం ఇదన్నమాట. ఈ పూజల ద్వారా మహిషాసురుణ్ణి వధించిన ఆ దుర్గామాత ప్రశాంతమూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది. దసరా 10 రోజులలో అమ్మవారికే చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంతస్వరూపిణిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికీ కూడా ఉండేలాగా చేస్తాయి. ఈ విజయదశమి రోజునే సమీ పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు. సమి అంటే పాపాలని, శత్రువుల్ని నశింపచేసేది. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో సమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో సమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్లను అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు
తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పటినుంచి విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అనే శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలాగా భావించి ఇంటికి తీసుకువెళ్లారు. దసరా రోజు శమీ పూజ సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. శమీ ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే శమీవృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది. చివరకు 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈరోజే రాముడు దశకంఠుడైన రావణాసురుని సంహరించాడు. మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాం, కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము క్రోధము లోభము మొహం మధమాచార్య అహం శౌర్యము పాపచింతన ద్వేషం అనే 10 రకాలైనటువంటి చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు. కనుక ఆ విధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి. స్కూలుకు కాలేజీలకు వెళ్లే పిల్లలు పుస్తకాలను పెన్నులను, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు ల్యాప్టాపు ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్లే రైతులు నాగలిని ట్రాక్టరు తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేయాలి. అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం. అసలు ఈరోజే ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే, మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని మరో 2 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపటం కోసం విరాటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాటనగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయటం పరిపాటి. ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు, వాటిని అధిగమించి తిరిగి తమ తమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెప్తున్న మాట. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు.
ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజే కనిపించటం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతే శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్టం రాదు, దురదృష్టం వస్తుంది. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లన పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.